నవరత్నాలలో ఒక రత్నం పూర్తి మద్యపాన నిషేధాన్ని అని చెప్పి ఈ విపత్కర పరిస్థితుల్లో 40 రోజులుగా ఆదాయం లేదని క్యాష్ చేసుకునేలా చెడు ఆలోచనలతో 1300 రకాల బ్రాండ్లతో మద్యం షాపులు తెరవమని ముఖ్యమంత్రి చెప్పడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలపై జగన్ మోహన్ రెడ్డి పెట్టిన భారాన్ని తిప్పికొట్టడానికి మహిళల పక్షాన ఈ దీక్ష చేస్తున్నాం. 5 ఏళ్లలో మద్యపాన నిషేధం అని చెప్పిన వైసీపీకి లాక్డౌన్ ఒక అవకాశంగా వచ్చినా దీనిని కూడా ఉపయోగించుకోకుండా మద్యం షాపులు తెరిచారో అప్పటి నుంచి ఇళ్లలో గొడవలు ప్రారంభమయ్యాయి. మద్యపాన నిషేధాన్ని విషయంలో ఫెయిల్ అయ్యాయి. 75% రేట్లు పెంచారు. తెలుగుదేశం ప్రజల పార్టీ మహిళల పార్టీ చంద్రబాబు సూచనల మేరకు మద్యపాన నిషేధంపై పోరాటం చేస్తామని వైసీపీకి హెచ్చరిస్తున్నాం. వంగలపూడి అనిత మోసకారి ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం పెనుభూతంగా మారే పరిస్థితి. మద్యం దొరకక అందరూ ఇళ్లలో ఉన్న నేపథ్యంలో మద్యం షాపులు తెరిచి మహిళలతో ఆవేదన ఆందోళన కలిగించేలా చర్యలున్నాయన్నారు. వాళ్ళొచ్చి 144 సెక్షన్ ఉంది, మీరు ఉండకూడదు అంటే కరోనా నేపథ్యంలో లాక్డౌన్ సిచ్యువేషన్స్ అంత ఎక్కువగా ఉంటుంది ఇటువంటి సమయాల్లో అక్కడ మానేసి ఇక్కడ డ్యూటీ చేస్తారంటారేంటండి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి డ్యూటీలు చేయడానిక పోలీసు వాళ్ళు ఉన్నారు, నాకు అర్థం కాదు. కరోనా నేపథ్యంలోనే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, లాక్డౌన్ ఉంది, ఇటువంటి టైంలో లైన్లో నుంచున్నారు, ఎండలు కనుక వాననక అక్కడేమో కల్తీ మధ్యం తాగడానికి లైన్లో నుంచొని ఆరోగ్యాలన్నీ పాడు చేసుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సమదాయించడం మానేసి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అరెస్టులు చేస్తాము, అలా చేస్తాము, ఇలా చేస్తామని బెదిరిస్తే బెదిరించినాయండి. ప్రజల గురించి మేము చేస్తున్నాం, ప్రజల్లోని ఇలాంటి కల్తీ మధ్యలు తాగొద్దని చెప్పడానికి సింబాలిక్గా ఈరోజు మేము సీసాలు పగలగొట్టాం. అది మా డబ్బుతో మేము కొనుక్కున్నది, పగలగొట్టామో ఏం చేసుకుంటామో వాళ్ళు చెప్పడానికి. మేము రోడ్ల మీద హైవేల మీద చేయలేదు, మాకు తెలిసే సిస్టమ్ అన్నది ఎలా జరుగుతుందో ఆ సిస్టమ్ అనుకునంగానే మా పార్టీ ఆఫీస్ ముందు మేము చేసుకున్నాం, చూద్దాం ఏం జరుగుతుందో. పగల కొట్టడానికి కారణం ఇటువంటి సిచ్యువేషన్స్ లో మద్యపాన లాక్డౌన్ సిచ్యువేషన్స్ లో మద్యం షాపులు ముయ్యాలి ఒకటి. మద్యం షాపుల్లో కూడా లోకల్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్తీ మద్యం, ఆ మద్యాన్ని తాగి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అటువంటి తాగొద్దు, అటువంటి వాటిని ముయ్యాలి అని చెప్పి సింబాలిక్ గా ఈ రోజు మేము సీసాలు పగలగొట్టడం జరిగింది. మేడం ప్రధానంగా మీరు ఇప్పుడు తక్షణం మూసివేయాలి, లాక్డౌన్ సిచ్యువేషన్ లో ఉన్న మద్యం షాపుల్ని తక్షణం మూసేయాలి. వాళ్ళు ఏదైతే దశల వారీగా చేస్తున్న మద్యపాన నిషేధాన్ని ఇప్పటి నుంచి అమలుపరచాలి.